సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ జడ్పీ బాలికల పాఠశాలలో 9వ తరగతి విద్యార్థినులకు బాలల హక్కులపై అవగాహన కల్పించి వ్యాసరచన, చిత్రలేఖన వంటి పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా దుబ్బాక ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారిని సంధ్యారాణి మాట్లాడుతూ, బాలలకు రక్షణ కల్పించడమే కాకుండా హక్కులకు భంగం కలిగించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. గెలుపొందిన విద్యార్థినులకు మొదటి, రెండవ బహుమతులు అందచేయటం జరిగిందన్నారు. ఈ చిత్రలేఖనంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు అందించడం జరుగుతుందన్నారు. కండక్ట్ చేసుకుంటూ ఉన్నాం. అండ్ మీరు కూడా చాలా మందికి అవకాశాలు లేక స్కూల్ లెవెల్లో, కాలేజెస్ లెవెల్లో ఆగిపోతూ ఉన్నారు. ఇందాక వేణుగోపాల్ గారు చెప్పినట్లు అలాంటి పరిస్థితి మన పిల్లలకు రాకూడదు అని, ప్రతి వాళ్ళు వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభను, ముఖ్యంగా స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో ఉన్నటువంటి ప్రతిభను వెలికి తీయాలనే ప్రధాన ఉద్దేశంతో మనం ఈ స్పోర్ట్స్ మీట్ని ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. స్కూల్స్, కాలేజ్ లెవెల్ అండ్ స్టేట్ లెవెల్, ఇంటర్ సొసైటీ లెవెల్ ఆల్సో వాళ్ళు కూడా మనం పోరాడగలిగినప్పుడు మాత్రం మిగతా వాళ్ళు కూడా ఓకే, ఈ టీం అంతా ఈజీ కాదు, వీళ్ళని గెలవడం, వీళ్ళు లాస్ట్ మినిట్ వరకు కూడా పోరాడతారు అనే విధంగా ఉంటుంది. అది కేవలం స్పోర్ట్స్ గేమ్.